మేడం, మరి 1300 రోజులుగా మీరు ఉద్యమాలు అయితే చేస్తున్నారు, మరి ఇప్పటి వరకు కూడా జగన్ గారు ఎన్ని తీర్పులు వచ్చినా సరే ఆయన మొండి వైఖరి చూపిస్తున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి, అదేవిధంగా రాజన్న రాజ్యం తీసుకొచ్చాము, ఆయన బాటలో నడుస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది, నిజంగా రాజన్న రాజ్యం వచ్చిందనుకోవచ్చు అంటారా, లేకపోతే ఆయన మొండి వైఖరితో వెళ్తున్నారంటారా, అసలు ఏంటి? బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్, రాజన్న రాజ్యం వాళ్ళ బోంద రాజ్యమా? ఏమొస్తుంది రాజశేఖర రెడ్డి? అసలు రాజశేఖర రెడ్డే కొన్ని ఏదో రైతులు కొంచెం బెనిఫిట్ పర్లా కాంగ్రెస్ గవర్నమెంట్లో, అసలు వీళ్ళు వచ్చాక పూర్తిగా దాన్ని పక్కకు నెట్టేసి మరి వాళ్ళ నానబెట్టిని కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో పెట్టినా కానీ ఈ పథకాలన్నీ నేనే పెట్టాను అని ఆయన పేర్లు పెట్టుకుంటున్నాడు. ఈయన ఈయన ఎంత మొండాడంటే ఆయన పేర్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు సీసా కొత్తది, పచ్చడ పాదే. ఆయన చేసింది ఏమీ లేదు. ఈ సంక్షేమ పథకాలు కూడా పచ్చడ పాదే, కొత్త సీసాలో పెట్టాడు, అంతకు మించి ఏమి లేదు. ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి లేదు, ఆయన వర్ధంతి లేదు, నాలుగేళ్ళు గడిచిపోయింది, ఇకేముంది హాయిగా నా పని నాలుగేళ్ళు అయిపోయింది, కుర్చీ దిగితే మళ్ళీ ఎక్కలేను అనేది మాత్రం కంపల్సరీ జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి ఎలక్షన్లో ముందుకెళ్తారేమో అని ఎవరన్నా అని అనక తలికే సజ్జల గారు రయ్యని వస్తున్నాడు. మేము ముందుకెళ్ళాం, మేము ముందుకెళ్ళమని చెప్పేసి ఒకలా కుర్చీ జారిపోతే మళ్ళీ రాదేమో, తెలిసింది వాళ్ళకి రాదని. ఇక అసలు ఈ 4 నెలలు కూడా మనం అనుభవించకపోతే అట్ట కుర్చీలో ఆనందాన్నను ఊళ్ళల్లో జరిగాయి, ఈ జిల్లాల్లో జరిగాయి, ఈ మొత్తం మనం అనుభవించకపోతే ఎట్టని చేస్తున్నారు. ఇసుక మైనింగే, లిక్కర్ మైనింగే, దాని పిచ్చి పేర్లన్నీ పెట్టి వాళ్ళు ఇష్టమైన బ్రాండ్లు వదులుతున్నారు. ఈ వాళ్ళు ఉండేదాకా వదులుతాడు. ఇంకా ఈయన మొండి వైఖరి ఎట్ట ఉందంటే కోర్టు చెప్పింది తుది తీర్పును అనుసరించి మీరు ఇళ్ళ పట్టాలి ఈండని, అది ఆపితే ఏమైంది నీకు? అక్కడ నీకు ఖచ్చితంగా నేను గెలుస్తానని నీకు నమ్మకం ఉన్నప్పుడు అది ఆపి నువ్వు గెలిచినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. లేదు, అది ఆపకుండా దాని మీద మేము ఇచ్చేసామని చెప్పేసి లాయర్లు కూడా వాళ్ళకి కోర్టు వాళ్ళని తప్పుదావ పట్టించి ఆ తీర్పు తెప్పించుకొని దాన్ని ఇప్పుడు ఇచ్చాడు. ఇల్లు కూడా కడుతున్నాను నేను, 700 కోట్లు వచ్చినాయి, ఆర్ఫై జోన్లో కట్టమన్నారని టీని వాళ్ళు పంపించిందేమో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇల్లు పంపించారు. డబ్బులు పంపిస్తే ఈయన అసలు నన్ను కట్టుకోమన్నారు ఇల్లు ఆర్ఫైలు అని చెప్పేసి పేపర్లో వేసి, అంటే ఆ రైతులు, రాజధాని రైతులు ఇంకా ఎంతమంది చచ్చిపోవాలో ఈయన దెబ్బకని ఆయన ఆలోచన. 200 చిల్లర మాను చచ్చిపోయారు ఇప్పటికి. ఈయన ఇలాంటి మాటలు చెప్పినప్పుడల్లా గుండె గుబుక్కుమని బీపీ పెరిగిపోయి జనం ఎంత అవస్థలు పడుతున్నారో ఇవాళ రాజధానిలో అనిపించే మాకు తెలుస్తుందండి. 1300 రోజుల నుంచి ఇవాళ ముఖ్యమంత్రి మొండి వైఖరి ఇల్లు ఆపమన్నందుకు దాన్ని కూడా కోర్టు ఆపడం, ఏదో ఒకటి చేస్తాడు. ఆయన అసలు మామూలు మనిషి కాదు, కాలికెత్తే ఏలికి, ఏలికెత్తే కాలికి. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి రైతులను కూడా మేము ఎప్పటికప్పుడు కోర్టులకు వేయటానే కాస్త అట్టట్టు ఆగుతున్నాడు. కానీ లేకుంటే ఆ కోర్టులే కనుక, ఆ న్యాయస్థానాలే కనుక లేకపోతే ఇవాళ రాజధానిలో ఉన్న 150 మంది, 29,000 మంది రైతులు అనుకున్న 150 మంది కుటుంబాల్లో జనం శుభ్రంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయేవాళ్ళు. ఇవాళ ఆ తీరులో ఉంది ఇవాళ ముఖ్యమంత్రి వైఖరి. కాబట్టి ఈయన్ని మండివాడేంది, మారేదే లేదు. ఈయన కరెక్ట్గా ఇక 5-6 నెలలు ఈయన ఏ పథకాలు పెట్టినా లేకపోతే ఏది చేసినా కరెక్ట్గా ఈ నెలాఖరు దాకా, మరి తర్వాత నుంచి మరి ఎలక్షన్ ఇది ఉంటుంది కదా. పేదవాళ్ళకి ఇస్తుంటే పెత్తందారులు అందరూ ఒకటే కోట్లకి వెళ్ళి అడ్డుకుంటున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? పేదవాళ్ళకి ఇస్తుంటే పెత్తందారులు, ఇవాళ నిజం చెప్పాలంటే మా రాజధాని ఎల్లో భూమికి ఇచ్చిన వాళ్ళల్లో మేము ఇప్పుడు 29 ఏళ్లలో 24,000 మంది 2 ఎకరాలు 3 ఎకరాలు పొలాలు ఉండాలమేనండి మేమందరం. మమ్మల్ని ఏమంటారు మరి అప్పుడు? 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండాలే, మేము అసలు దీనికే లేదు. అలాంటిది ఇవాళ 24,000 మంది రైతుల్లో తక్కువ మంది ఉంటే ఇంకా పేదలకి ఇస్తే మేము ఊరుకో పాట మీదండి. పేదవాళ్ళకి ఎకరంలో ఇవాళ 5 సెంట్ మేము తీసుకొని ఎకరానికి 5 సెంట్ వాళ్ళకి అప్పచెప్పామండి. ఇవాళ ఎకరానికి 5 సెంట్ వాళ్ళకి పేదవాళ్ళకి అప్పచెప్పాము. ఇంకా పేదవాళ్ళకి మేము ఏం తీసుకోవాలి? వాళ్ళకి పేదవాళ్ళకి ఇంకేం ఇవ్వాలి మేము? పెత్తందారులు అందరూ అన్నారో ఇంకొకటి అన్నావో, ఎకరంలో 5% వాళ్ళకి వదిలేసాం. ఇవాళ 10% మేము తీసుకున్నాం, నీకు 70% అప్పచెప్పాం. నువ్వు 5% వదిలేసి నేను వేరే ఏదో జోన్ పెట్టుకొని నేను ఇల్లు కడతానంటే కమర్షియల్లీ బిజినెస్ జోన్లు పెట్టి నువ్వు ఇల్లు కడతావా? ఎక్కడ అక్కడ ఎక్కడ న్యాయం చెప్పు. నువ్వు కట్టాలనుకుంటే పేదవాళ్ళకి ఇవ్వాలనుకుంటే R3 జోన్లో ఇవి, రెసిడెన్షియల్ మొత్తం ఉంది మా పక్కనే ఉండే ఆ ఇళ్ళన్నీ. ఇవాళ ఎక్కడా లేదు భారతదేశంలో 6 ఇళ్ళు ఆ రకంగా పేదలు అందరం కలిసి ఉండేటట్టు కట్టిన ఇల్లు ఎక్కడా లేదండి. అది ఇవాళ కులాలకి మతాలకు కట్టిట్టుకో ఇళ్ళు, అన్ని కులాల వాళ్ళకి వచ్చిన అన్ని మతాల వాళ్ళకి ఒకే చోట ఉంటున్నారు వాళ్ళ అపార్ట్మెంట్లు. ఆ రకంగా కట్టిస్తే ఇంకా పెత్తందారులు ఆడుండవు, నీకన్నా పెత్తందారు ఎవడూ లేడు. ఇవాళ రాష్ట్రం మొత్తం తిరిగితే, రాష్ట్రం కాదు రాష్ట్రాల్లోనే దానికి సీఎం ఎవరంటే వాళ్ళు నీ పేరే అనపడుతుంది. రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు ఉండే సీఎం ఎవరంటే నీ పేరే అనపడుతుంది. రాష్ట్రంలో అతి మూర్ఖుడు
ఎవరు అంటే నీ పేరే ఏర్పడుతుంది. అలాంటి సీఎం ఇంక పెత్తందారు, నువ్వే అసలు పెద్ద పెత్తందారువి. నీ కింద పనిచేసే వాళ్ళందరూ పెత్తందారులు. అర్థమవుతుంది కదా, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సహా మీరు చెంపల మీద కొట్టడం, చెప్పులు తీసుకొని కొట్టడం, వాళ్ళని జుట్టు పట్టుకొని లాగటం, ఈ ఎంప్లాయీస్ని కూడా మీరు అట్లా లాగుతుంటే మిమ్మల్ని పెత్తందారులు అనకేమంటారు? అదేదో మాకు అంట కడుతున్నావా? మా అంట కట్టబాకయ్యా, నువ్వే పెత్తందారు ఎవడు అందరూ తెలుసు. ఇవాళ ఆర్3 జోన్లో ఎంతైనా నువ్వు ఇవ్వు, మేము అడ్డుపడితే అప్పుడు చెప్పు. ఇవాళ మేము ఇచ్చే భూమి ఇచ్చినప్పుడే 5% వదిలినప్పుడే మేము ఎవరూ ఏం మాట్లాడాల. ఇవాళ నువ్వు కొత్తగా మా పెత్తందారులని అంటగట్టొద్దు. అంటగట్టిన పడేవాళ్ళు లేదు. నీకు ఎట్ట చేయాలో అట్ట ఈ 4 నెలలు 5 నెలలు ఎట్టొకట్టు ఓపి పెడితే శుభ్రంగా ఇంట్లో కూర్చుంటారు మీరు, మీ మంత్రులందరూ. ఇవాళ జగనన్న రాజ్యం జగనన్న ఉంటానే అసలు పేదలు వెళ్ళిపోతున్నారని చెప్పే నీ మంత్రులు, నువ్వు హాయిగా ఇంట్లో కూర్చొని పాత సీడీలు చూసుకుంటూ కూర్చోండి. అంటే ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది రాష్ట్రానికి అంటున్నారు ఈరోజు వైసీపీ నాయకులందరూ. నిజంగా ఆయన అవసరం ఉందంటారు? జగనన్న అవసరం చాలా ఉందండి. ఎందుకంటే కేసులు కోర్టులకు వెళ్ళాలి ఆయన. ఇది అయిపోయిన కాడి నుంచి ఆయన పని అదే పని. ప్రతి శుక్రవారం ఇప్పుడు వాయిదా వేసిన కేసులన్నీ ప్రతి శుక్రవారం వెళ్తాడు కేసులకి. జగనన్న అవసరం ఎవరికీ లేదండి. ఇక్కడ జగనన్న ఎవరికి అవసరం పడుతున్నాడు? ఇసుక ఇవాళ మా బంగారం కన్నా రేట్ అయిపోయింది. మట్టి, ఇసుక, లిక్కర్ స్కామ్లన్నీ మీరే చేస్తున్నారు. ఆ మంత్రులకు అండగా నువ్వు ఉంటున్నావు కాబట్టి జగనన్న రావాలి, మా పెట్టులన్నీ నిండాలి, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోవాలి, వీళ్ళందరూ నాశనం అయిపోవాలి, రైతుల కాడి నుంచి పేదవాళ్ళు, మరి దళితులు. దళితుల్ని నువ్వు ఎంత ఆగం చేసావో ఇవాళ దళితులందరూ తెలుసు. మాట్లాడితే సంక్షేమం సంక్షేమం, నీ బంధు ఇచ్చావు, సంక్షేమం లేదేమి లేదు, అది ఒకటి అడ్డం పెడతాం. వాళ్ళు నా చదువుతున్నా ఇవాళ దళితులు కరెక్ట్గా తెలుస్తుంది. ఇవాళ నువ్వు 100,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 18,000 ఇచ్చినా ముందు వరుసలో ఉండి తీసుకుంటాం, కానీ దాన్ని కట్టేది మేమేనని వాళ్ళ దళితులు కాదు కాదు అందరికీ నువ్వు ఇచ్చే వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ముందు ఇస్తే తీసుకుంటారు కానీ కట్టాలి కదా మళ్ళీ మేమే. నువ్వు రూపాయి ఇస్తే నా విధిగో తాయం అని చేతిలో చూపెత్తున్నావు, మెల్లో నక్లీస్ లాక్కుంటున్నావు. ఆ సందం అయింది. నువ్వు నిన్ను నమ్మేది కూడా ఎవడు లేడు, ఎవడైంది తీసుకుంటాడు. జగనన్న బాగుంది అనపోతే అసలు నేను బాగోలేదంటే తెల్లారే పాటికి వచ్చి నువ్వు కేసులు పెట్టిన సందం చాలా ఉంటాయి. మరి సోషల్ మీడియాలో ఏదైనా పెడితే అసలు సిఐడిలను కూడా ఆ స్థాయిలో ఉపయోగించుకుంటున్నావు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన దానికి పోలీసులు సిఐడి దాన్ని ఉపయోగించుకొని చేస్తున్నావు అంటే నువ్వేమనాలి? కాబట్టి జగనన్న రాజ్యం లేదు, వాళ్ళ బొంద రాజ్యం లేదు, మంత్రులు అంతే చెప్పుకుంటారు. అది చెప్పకపోతే ఎట్టవాళ్ళు? మరి చెప్పకపోతే తెల్లారేపాటికి వాళ్ళ పోస్టులు ఉండవు, ప్లస్ వాళ్ళకి అసలు మళ్ళీ సీటు కూడా ఉండదు అని చెప్పేసి ఎవడుకాడు అంతే చెబుతాడు. అంత సన్నాసి మంత్రులు, అంత సన్నాసి ఎంపీలు, అంత సవట ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి ఢిల్లీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఎదురుపోయి ఎంపీలు ఎవరంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వైసీపీ ఎంపీలే. కనీసం ఒక్క మాట మాట్లాడరు, వాళ్ళకి రావాల్సిన నిధులు కూడా అడగరు. వాళ్ళకి వచ్చేవి కూడా ఏమీ లేకుండా ఇంకా ఇక్కడ కూర్చొని మళ్ళీ మా అన్న వస్తేనే బాగుంటుంది, మా జగనన్న రావాలని చెప్పి అంటున్నారు. కాబట్టి వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీరందరూ సన్నాసుల్లో సన్నాసులు. మీరు ఎప్పుడు కానీ బాగుపడతారో తెలియదు, కానీ ఈసారి మాత్రం ఇళ్లలో కూర్చోబెడతారు జనం.